హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి అగ్రికల్చర్. ముందుగా ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఇంకా నేను ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడబోతున్నా. అతను ఎవరు అంటే కనుక, మామూలుగా నాకు నేనైతే కనుక ఎవరి దగ్గర సహాయం తీసుకోలేదు యూట్యూబ్లో, అది గర్వంగా చెప్పుకోగలను. నాకు ఎవ్వరు సహాయం చేయలేదు, కానీ నా పేరు చెప్పుకొని చాలా మంది బాగుపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేలకు వేలు సంపాదిస్తున్నారు, వేలకు వేలు సబ్స్క్రైబర్లు తెచ్చుకుంటున్నారు నా పేరు వారికొని. ఇట్లా చాలా మంది ఉన్నారు, కానీ నేను మాత్రం ఎవరి దగ్గర సహాయం తీసుకోలేదు. కానీ మీకు తెలియకుండా నేను ఒకరి దగ్గర సాయం తీసుకున్నా. ఎవరంటే కనుక మధు రాక్. ఈయన చాలా మంచివాడు. ఎట్లా అంటే కనుక, చాలామంది చిన్న చిన్న వాళ్ళు కూడా నా పేరు చెప్పుకొని గొప్పగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈయన నాకు సహాయం చేసినా కూడా ఇంతవరకు ఏ వీడియోలో కానీ ఎక్కడే కానీ చెప్పుకోలేదు. అంటేందుకు నేను కూడా ఎప్పుడూ చెప్పలేదు తన గురించి. ఎందుకంటే కనుక, మంచి ఒక 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చిన తర్వాత నేను బాగా ఉన్నప్పుడు చెప్తే బాగుంటుంది అనిపించింది. సో ఇప్పుడు నాకు 2 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కాబట్టి నేను తన గురించి చెప్పబోతున్నాను. చాలా అంటే చాలా మంచి వ్యక్తి. ఏంటంటే, స్వాతి కాబట్టి కొంచెం బుర్ర తక్కువది కాబట్టి ఏదో మాట్లాడేసిందండి. మధు రాక్ టెక్ తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఇది మొన్న ఏంటంటే కనుక, మన ఛానల్ ఉంటుందా పోతుందా అని నేను ఒక వీడియో తీశాను. ఆ వీడియోలో ఏం చెప్పానంటే, 5 మినిట్స్ చెప్పిన తర్వాత కొత్త యూట్యూబర్లు ఎవరైనా ఉంటే కనుక మధు రాక్ టెక్నాలజికల్స్ ఛానల్కి వెళ్ళండి, చాలా బాగా హెల్ప్ చేస్తాడు అతను, చాలా బాగా చెప్తాడు, మీకు హెల్ప్ చేస్తాడని చెప్పాను. అలాగే ఏంటంటే, మొన్న మాకు రీసెంట్గా మాకు ఎంతో మమ్మల్ని ఆశ్చర్యపరిచిన 5 మంది యూట్యూబర్స్ అనే స్వాతి అలగడ ఒక వీడియో తీసినాం. మధురాక్ గురించి చెప్దామంటే కనుక వద్దు, ఇట్లా 5 మందితో గుంపులో గోవిందలా చేయడం బాగోదని అప్పుడు చెప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు స్వాతి అంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగేసింది. మధు అనే అబ్బాయి అయితే కనుక చాలా అంటే చాలా మంచి పర్సన్ అండి, చాలా అంటే చాలా. ఎందుకంటే ఈ మాట మేము ఎందుకు చెప్తున్నానంటే, హెల్ప్ చేసినాడు కాకపోతే అందుకు మంచివాడు అనట్లేదులే. మేము చెడగొట్టాలని ట్రై చేసినాం, కానీ తను చెడిపోలేదు. ఏం చేసినావు సది? ఏముంది, నువ్వు వెళ్ళే రూట్ కరెక్ట్ కాదన్న, దానికంటే కూడా ఇది బెస్ట్ చూడండి. ఇట్లా ఏమైనా మంచి మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ న్యూస్ గురించి చెప్పండి అంటే, మామూలుగా ఏంటంటే తను టెక్ ఛానల్ రన్ చేస్తున్నాడండి. అప్పుడు మధురాకు వచ్చే వ్యూస్ ఎంత అంటే 200-300 మంది చూసేటోళ్ళు. ఆ టైంలో మేమేం చెప్పినామంటే, అన్న స్వాతి నువ్వే కదా అన్న, నాకు 20,000 ఒక వీడియో పెడితే అంటే నాకు 100,000 మంది చూస్తున్నారన్న, నువ్వు ఇట్లాంటివి వద్దు, టెక్ ఛానల్ వద్దు, ఏదన్నా మంచి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ చేయి, నేను నీకు సాయం చేస్తాను, నీకు ఒకేసారి 100,000 వ్యూస్ వస్తాయి, బాగా సంపాదించుకోవచ్చు అని చెప్పింది. చెప్తే ఏమన్నాడంటే, దీంట్లోనే ఉంటాను, నాకు మామూలుగా అయితే 3,000 ఇస్తున్నారు నాకు మస్తు కథ. ఎందుకంటే నేను పక్కన వేరే జాబ్ చేస్తున్నా, ఆ జాబ్ చేస్తూ ఇట్లా టెక్ ఛానల్ పెట్టుకొని రన్ చేస్తున్నా నేను, నాకు ఇదే చాలు, నెలకు 3,000 ఇస్తారు ఇంకా నాకు చాలు అన్నాడు. మా 3,000 రూపాయలు చాలమ్మా, నేను బాగానే ఉంటాను అని ఆ రోజు చెప్పాడండి. నిజానికి అయితే కనుక ఆ రోజు మా అంతటి మేము అడిగాం, ఏదైనా ఛానల్ పెట్టు బ్రో, మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తాం, కొద్దిగా ఏమన్నా మేము చెప్తాము, జనాలు ఎక్కువ మంది చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ అ టైం అంటే కనుక ఏమొద్దు చెల్లి, మాకైతే కనుక ఒక మంచి చెల్లెళ్ళక్క, మాకు అదేం అవసరం లేదు, నువ్వు బాగా హెల్ప్ అంటే మీరు బాగుంటే చాలు అన్నాడు. సో ఇది ఒక టైం అబ్బా. ఏంటంటే రీసెంట్గా ఏదో ఇప్పుడు నిన్న రాత్రి నుంచి అవార్డ్స్ ఇవే వింటున్నారు, ఓట్లు అని. సో వీలైతే ప్లీజ్ అండి, దయచేసి ప్రతి ఒక్కరు మధు రాక్ టెక్నాలజికల్స్ అతను లింక్ ఇవ్వాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు 13-14,000 సబ్స్క్రైబర్లు వచ్చినారు, జస్ట్ మధురాక్ అని కొట్టగానే యూట్యూబ్లో మీకు కనిపించేస్తాడు. సో వీలైతే కనుక ప్రతి ఒక్కరు దాంట్లో ఏ అవార్డ్స్కి నామినేషన్ కేటగిరీ ఉందో అన్నిటికీ మధురాక్నే రిఫర్ చేయండి, చాలా మంచివాడు అబ్బా. సో జెన్యున్గా హెల్ప్ చేస్తాడు, ఎలాంటి ఎక్స్ట్రాలు అవి ఇవి ఏమి ఉండవు. సో ప్లీజ్ ఓట్ మధు. స్వాతికి అయితే అవసరం లేదు, స్వాతికి ఏ అవార్డీనికి ఏదానికి కూడా దాంట్లో అనర్హురాలు. సో వీలైతే కనుక మధుకైతే కనుక ఖచ్చితంగా ఓట్ చేయండి. వీలైతే ఆ లింక్ ఎక్కడుందో కూడా నాకు, ఏ సాకర్ ఒక నిమిషం, ఆ లింక్ ఎక్కడుందో కూడా తెలియదు నాకు. సో నేను కూడా వేరే ఛానల్స్ ఎవరన్నా ఆ లింక్ ప్రొవైడ్ చేసింటే దానికి పోయి ముందు నేను అయితే ఫస్ట్ టైం మధురాకి అయితే ఓటేసి వస్తానబ్బా. దయచేసి అయితే కనుక ఇది ఏంది, ఏం చేస్తున్నావు సతీ ప్రస్తుతానికి నువ్వు ఓట్ల ముందు అదేదో చేస్తారు చూడు సతీ, ప్రచారం ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని, సర్లే ప్రస్తుతానికి నాకు కూడా గుర్తులేదు, ప్రచారం అనుకోవద్దు. దయచేసి ఉన్న అభిమానం, ఇది ఒక టైం వచ్చింది. సో అందరూ మధురాకి ఓటేయండి, తనైతే కనుక బెస్ట్ యూట్యూబర్. ఆ రోజు నాకైతే సోషల్ మీడియా అవార్డ్స్లో కూడా నాకు కోపం వచ్చింది, ఎందుకంటే మధురాక్ అవార్డు ఇవ్వలేదని, నాకు అవార్డు ఇవ్వలేదని కాదు, ఆ రోజు కనిపించలేదా అని నాకు కొంచెం కోపం వచ్చింది తప్ప అంతమించి అయితే ఏం కారణం కాదు. సో ప్లీజ్ ప్రతి ఒక్కరు మధురాకి ఓటేయండి.
ఓట్ వేయడం ఓపిక అంటే అన్న పెద్ద అంత పెద్ద ఫామ్ నేను ఫిల్అప్ చేయలేను అన్నప్పుడు ఏం చేస్తామంటే సింపుల్ గా మధు అన్న ఛానల్ కి సబ్స్క్రైబ్ కొట్టి పడేసాయి. ముందు ఈ వీడియోకి లైక్ కొట్టండి, ఎందుకంటే కొంచెం దండిగ మందికి వెళ్తాది. అవు చాలా రోజులు లేదు కదా అడిగి బా. ముందు మేము వీలు అయితే కనుక ఈ వీడియోకి లైక్ కొట్టడం, షేర్ చేయడం అన్నీ చేయండి అబ్బా. మధు చాలా మంచి అబ్బాయి. ఓకేనా? లవ్ యూ ఆల్. బాయ్.